మటన్ మాత్రమే కాదు ప్రస్తుత కాలంలో కుందేలు మాంసానికి కూడా మంచి గిరాకీ ఉంది. వీటి పెంపకాన్ని వ్యాపార సలులలో చేపట్టి ఉపాధిగా మలుచుకోవచ్చు. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేలలో సంతానవృద్ధి చాలా వేగంగా ఉండడం, 5 నెలలకే మార్కెట్ బరువుకు చేరుకోవడం వల్ల స్వల్పకాలంలో మంచి ఆదాయం పొందే వీలుంది. దీంతో మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు వీటి పెంపకం చేపట్టి మంచి ఆదాయం గడుస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మనము చూసేద్దామా. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ కుందేళ్ల పెంపకం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందినా వీటి మాంసం వినియోగం తక్కువ ఉండటంతో వృద్ధి అవకాశాలు సన్నగిల్లాయి. అయితే క్రమేపీ పరిస్థితిలో మార్పు రావడంతో తిరిగి ఈ రంగం ఊపందుకుంటోంది. కుందేళ్లు సున్నితమైన జీవులు, అందువల్ల నిర్దేశించిన వాతావరణ పరిస్థితుల మధ్య ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండే చిన్నపాటి స్థలంలో కూడా వీటిని పెంచి లాభాలను పొందవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, ల్యూసర్న్, హెడ్జ్ ల్యూసర్న్ వంటి గ్రాసాలను వీటికి మేతగా అందించవచ్చు. కొద్దిపాటి శ్రమతో తక్కువ ఖర్చుతో మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కుందేళ్ల మాంసానికి మంచి గిరాకీ ఉండటంతో మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనుదీప్ కుందేళ్ల పెంపకం చేపట్టాడు. అనుదీప్ చదివింది ఎంఎస్సీ బయోటెక్నాలజీ. పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన ఈయన వ్యవసాయ అనుబంధ రంగాల వైపు దృష్టి సారించాడు. క్షేత్రస్థాయిలో తిరిగి వీటిలోని సాధక బాధకాలను తెలుసుకుని క్వైల్ పక్షుల పెంపకం చేపట్టాడు. ప్రస్తుతం ఇది లాభసాటిగా నడుస్తోంది. మార్కెట్లో కుందేలు మాంసానికి కూడా డిమాండ్ ఉండటంతో మన ర్యాబిట్ ఫామ్ పేరుతో కుందేళ్ల పెంపకం చేపట్టాడు. 50 కుందేళ్లతో ప్రారంభించిన ఈ ఫామ్లో ప్రస్తుతం 200 వరకు ఉన్నాయి. ర్యాబిట్ ఫామ్ పెట్టడానికన్నా ముందు డైరీ ఫామ్ పెడదాం అనుకున్నాను. సో దాని గురించి అని చెప్పేసి మనం చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. అందులో నేను గిరావులో పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఈ వర్కర్స్ అనేది కమిట్మెంట్ వర్కర్స్ దొరికినప్పుడే డైరీ ఫామ్లో సక్సెస్ అవుతాం, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించేనమంటే ఇంకా ఆలోచనని అక్కడికే విరమించేసుకొని ఒక వర్కర్స్ లేకుండా నేను ఒక్కరిని చేసుకోగలుగుతానని ఏదైతే అనిపిస్తుందో చేద్దామని మిగతా అన్ని చూడడం జరిగింది. అందులో నాకు స్పెసిఫిక్గా ర్యాబిట్ ఫామ్ అనేది నాకు బాగా అనిపించింది. ఎందుకు అంటే వర్కర్స్ ఒకవేళ లేకపోయినా కూడా అంటే నేను ఒక్కరినైనా చేసుకోగలుగుతాను ర్యాబిట్ ఫార్మింగ్ అనేది అనిపించేసి అందుకని చెప్పేసి ఇంకా ర్యాబిట్ ఫామ్కి రావడం జరిగింది. దీన్ని పెంపకం ఎట్లా, ఫార్మింగ్ చేయడం ఎట్లా, ఇందులో డిసీజ్ మేనేజ్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి హర్డిల్స్ ఉంటాయి, వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి చుట్టుపక్కల ఫార్మ్స్ కానీ కర్ణాటకలో కానీ ఫార్మ్స్ ఇవన్నీ చూడడం జరిగింది. ఇప్పటికీ మనం ఫామ్ పెట్టేసి ఒక దగ్గర ఒక 1 ఇయర్ పూర్తయిపోయింది. మనం ర్యాబిట్ ఫామ్ పెడదాం అనుకున్నప్పుడు మనకు బ్రీడర్ అనేది క్వాలిటీ బ్రీడర్ ఉండాలి. సో దాని గురించి అని చెప్పేసి నేను ఒక 50 క్వాలిటీ బ్రీడర్స్ అనేది ఎన్నుకోవడం జరిగింది. అందులో వివిధ రకాల జాతుల్ని నేను పెట్టుకున్నాను. ప్రాపర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడే మనకు మనీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. అందులో వచ్చేసి న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియా వైట్, అట్లాగే బ్లాక్ జాయింట్, ఫ్లెమిష్ జాయింట్, సోవియట్ చించిల్లా క్రాస్ బ్రీడ్ అని చెప్పేసి, అంగోరా అని చెప్పేసి ఈ మధ్యలో పెట్ పర్పస్ ఎక్కువ అంటే దాన్ని డెవలప్ చేద్దామని కూడా చూస్తున్నాము. మనమైతే ప్రస్తుతానికి ఒక బ్రీడ్ని తీసుకొచ్చాము అంగోరా జాతి. దాన్ని న్యూజిలాండ్ వైట్ అనేది మనకు పెట్ పర్పస్ ఎక్కువ సేల్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే చూడడానికి మంచి అట్రాక్టివ్ ఉంటుంది, వైట్ హెయిర్, పింక్ కలర్ ఐస్, బెటర్ ప్రాఫిటబిలిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సేల్ అనేది కొంచెం తొందరగా ఉంటుంది. మేజర్గా నా దగ్గర ర్యాబిట్ మీట్ కోసం అని చెప్పేసి నేను ఫార్మింగ్ వైపు రావడం జరిగింది. అందుకని చెప్పేసి నేను ఎక్కువ మనకు సోవియట్ చించిల్లా, ఫ్లెమిష్ జాయింట్, బ్లాక్ జాయింట్ ఇవి ఎక్కువ పెట్టుకోవడం జరిగింది నా ఫామ్లో. ఫ్లెమిష్ జాయింట్ను సోవియట్ చించిల్లా వెయిట్ అనేది తొందరగా వస్తుందండి. అంటే ఒక 3.5 నెలల కాలంలోనే ఒక 2 కేజీలు 2.5 కేజీలు 3 కేజీల వరకు రావడం జరుగుతుంది. మనకు ఈ న్యూజిలాండ్ వైట్ అనేది కొంచెం అందంగా కనిపిస్తాయి కాబట్టి మీట్కి తినడానికి ఎక్కువగా ఇష్టపడరు అనమాట. తెల్ల వైట్ కలర్లో ఉంటుంది. అదే మనకి ఈ సోవియట్ చించిల్లా కానీ, ఫ్లెమిష్ జాయింట్ కానీ, బ్లాక్ జాయింట్ కానీ, సో దీని ఏంటంటే మనకు అడవి జాతి లెక్క ఉంటుంది. అందుకని చెప్పేసి మీట్కి కొంచెం తొందర మూమెంట్ ఉంటుంది ఎవరైతే మనం రిటైల్ వాళ్ళకి అమ్ముతామో. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఆ బ్రీడ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మెష్ కూడా మనం తయారు చేయించుకోవాలా. మెష్లోనే ఉంచి పెట్టుకొని చేస్తే ఏమైతే అంటే
రాబిట్ హెల్త్ స్కిన్ డిసీజ్ ఏం రాకుండా హెల్దీ అనేది ఉంటుంది. 16 గేజ్ థిక్నెస్, 1/2 ఇంచ్ బై 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉంటుంది. బోన్ పొడవు వచ్చేసి 10 ఫీట్ల పొడవు, అట్లాగే 4 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇందులో ఒకవైపు 5 ఛాంబర్లు, మరొక వైపు ఇంకొక 5 ఛాంబర్లు ఉండడం జరుగుతుంది. ప్రతి ఛాంబర్ వచ్చేసి 2x2 విధంగా మనం ఫీటు పెట్టేసి చేయడం జరిగింది. ఎందుకంటే కుందేలు అనేది ఫ్రీగా తిరగాల. ఇప్పుడు క్రాసింగ్ అయిపోయి డెలివరీ టైంలో వచ్చినప్పుడు మనం ఇందులో నెస్ట్ బాక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ బోన్లో ఏంటంటే 8 ఫీమేల్స్ 2 మేల్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మన క్రాసింగ్ అనేది ఇన్బ్రీడింగ్ అవ్వకుండా ఒక యూనిట్ వైజ్ రాసుకోవడానికైనా దీనికి బాగుంటుందని చెప్పేసి బోన్ అనేది చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే క్రాసింగ్ మేనేజ్మెంట్ అండి. మనం ఈరోజు క్రాసింగ్ ఇచ్చాము, 28వ రోజు నుంచి 30-32 రోజు మధ్యలో మనకు ర్యాబిట్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ర్యాబిట్ అనేది కూడా సింప్టమ్ ఇస్తుంది మనకు, అంటే జుట్టు బీక్కోవడం, అట్లా ఒక చిన్న గూడులాగా వేయడం అట్లా చేస్తుంటుంది అనమాట. ఆ టైంలో మనం నెస్ట్ బాక్స్ పెట్టేస్తే ర్యాబిట్ వెళ్ళేసి అందులో పిల్లలనే డెలివరీ ఇచ్చేస్తుంది. డెలివరీ ఇచ్చాక పిల్లని 25 డేస్ వరకు మన తల్లి దగ్గరనే ఉంచేసి 25 డేస్ తర్వాత సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో సపరేట్ చేశాక ఒక 3 డేస్ నుంచి 4 డేస్ తల్లి ర్యాబిట్ ఉందో దానికి ఒక టైం అనేది ఇస్తే అది మళ్ళీ రికవరీ అయిపోయేసి హీట్కి వచ్చేస్తుంది అనమాట. మనకు 50 కుందేళ్ళు 40 కుందేళ్ళు మాత్రమే ఆడవి ఉంటాయి. సో 40 కుందేళ్ళకి 40 కుందేళ్ళు డెలివరీ అవుతాయా, సక్సెస్ఫుల్ క్రాసింగ్ అవుతా అంటే కాదండి. ఆ క్రాసింగ్ అవుతుందా లేదంటే మధ్యలోనే అబార్ట్ అవుతుందా మనం ఒక వారం తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోవాలండి. ఈ క్రాసింగ్ మేనేజ్మెంట్లో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, ఎట్లా అంటే సైలెంట్గా ఒక మూల కూర్చోవడం కానీ, లేదంటే మనకి ఇప్పుడు బోన్లో చుట్టూ తిరగడం కానీ, లేదంటే ఫీమేల్ మేల్తో కొట్లాడడం కానీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సింప్టమ్స్ కనుక కనిపిస్తే క్రాసింగ్ అనేది ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అయిపోయిందని అర్థం. లేదు మళ్ళీ అది సెకండ్ టైం కనుక క్రాసింగ్ ఛాన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ ఫస్ట్ టైం క్రాసింగ్ అనేది ఫెయిల్ అయిందని అర్థం. మార్కెట్ అనేది నాకు చాలా పెరిగిపోయింది. ఆ మార్కెట్కి నేను ఒక్కనే చేస్తే ప్రొడక్షన్ అందివ్వలేను అని చెప్పేసి ఎవరైతే ఈ వైపు రావాలనుకుంటున్నారో వాళ్ళకి పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి మంచి క్వాలిటీ బ్రీడర్స్ ఇచ్చేసి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా మనం బ్రీడర్స్ని కూడా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీని ద్వారా కూడా మనం ఇంకొక ఒక ఆదాయాన్ని మనం పొందవచ్చు. వాళ్ళ దగ్గర మార్కెట్ లేకపోయినా కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను ఇక్కడ ఎంతో కొంత ఇక్కడ సేల్ చేస్తుంటాను. అంటే వాళ్ళకు ఒక రూపాయి ఉంటుంది, నాకు ఒక రూపాయి ఉంటుంది. కుందేళ్లు వాటి పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కుందేలు పిల్లలు కేజ్ల నుంచి బయటకు రాకుండా నెస్ట్ బాక్స్లో ఉండేలా జాగ్రత్త పడాలి. ఆడ కుందేలు రోజుకోసారి నెస్ట్ బాక్స్లోకి వెళ్లి పిల్లలకు పాలిస్తుంది. కుందేలు పిల్లలు కళ్ళు తెరవడానికి వారం రోజులు పడుతుంది. పిల్లల చర్మంపై బూరు ఏర్పడేందుకు కనీసం 4 రోజులు పడుతుంది. పుట్టిన 18 రోజుల నుంచి 20 రోజుల వరకు పాలు తాగించాలి. తరువాత కొద్ది కొద్దిగా దాణా, పచ్చిగడ్డి తినిపించడం అలవాటు చేయాలి. మనం ర్యాబిట్లో దాణా ఇస్తాము, అట్లానే గడ్డి ఇస్తామన్నమాట. గడ్డి వచ్చేసి మనము లూసన్ను హెడ్ లూసన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దాణా వచ్చేసి మేము పతంజలి వాళ్ళది పెల్లెట్ వాడుతున్నాము, సెమీ బాయిల్డ్ పెల్లెట్ వాడుతున్నాము. అలాగే దాంట్లో గోధుమ పొట్టు, పల్లిచెక్క, మినరల్ మిక్చరు, కాల్షియం. పెల్లెట్ వచ్చేసి ఒక 60% పెల్లెట్, అట్లనే 30% గోధుమ పొట్టు, 10% పల్లిచెక్క, అట్లనే ఒక 1% మినరల్ మిక్చర్ అనేది కలపడం జరుగుతుంది. దాంతోపాటుగా కాల్షియం అండి, ఫస్ట్ 1 నుండి 5 రోజులు నెలలో ఫస్ట్ 5 రోజులు కాల్షియం, తర్వాత 6 నుండి 10 రోజు వరకు ఏ విటమిన్, D3E విటమిన్ ఉన్న సిరప్ అనేది కలపడం జరుగుతుంది. కలిపి ప్రతి కుందేలకు ఒక 70 గ్రాములు చొప్పున, కొన్ని కుందేళ్ళకి 100 గ్రాములు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుందండి. గడ్డి వచ్చేసి ఒక్కొక్క కుందేలు ఎంత తింటుంది అనేది మనకు ఒకటి రెండు సార్లు చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. దాని ప్రకారం గడ్డి వేసేస్తుంటాము. కుందేళ్ల పెంపకానికి మొదట ఈ యువ రైతుకు అయిన ఖర్చు 2,50,000. ప్రతి కుందేలు 2 నెలలకు అమ్మకానికొస్తుంది. ఒక్కో కుందేలకు దాణా నిమిత్తం 2 నెలలకు 90 రూపాయల ఖర్చవుతుండగా మార్కెట్లో రిటైల్గా 280 నుంచి 300 రూపాయలు పలుకుతోంది. ఒక్కో కుందేలకు అన్ని ఖర్చులు పోను 150 నుండి 160 రూపాయలు మిగులుతుంది. ప్రస్తుతానికైతే మన ఫామ్లో ఒక 160 కుందేలు మటుకు ఉన్నాయి. దాంతోపాటుగా మనం మీట్ అనేది మనం సేల్ చేయడం జరిగిందండి. రిటైల్లో మనం ఎంత ఎక్కువ అమ్మగలిగితే మనకంత ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. 250 రూపాయల మటుకి మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన ఫామ్లో హోల్సేల్గా అయితే. అదే రిటైల్ బేస్లో అయితే 280 నుంచి 300 రూపాయల మటుకు కూడా అమ్మడం జరుగుతుంది. మీ ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకోండి, మీరు ఎక్కువ రిటైల్లో అమ్మే ప్రయత్నం చేయండి. అలా అమ్మగలిగినప్పుడు
మనకు మంచి ప్రాఫిట్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఫామ్ అనేది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనం కుందేలు ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు యావరేజ్గా ఒక 2.5 lakh అనేది ఖర్చు అనేది రావడం జరిగింది. బోను తయారు చేసుకున్న వాటికైతేనేమి లేదంటే 50 కుందేళ్ళకైతేనేమి మనకి ఏంటంటే స్టార్టింగ్ కుందేళ్ళలో ఫామ్ పెట్టంగానే మనకు ప్రాఫిట్ అనేది రావడం అంటే డబుల్ రావడం అనేది జరగదండి. మినిమం ఒక 4 నెలల సమయం అనేది మనం క్వాలిటీ టైం అనేది కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మేము చేసింది ఏంటంటే వచ్చిన ప్రతి ప్రొడక్షన్ని బయటికి మీట్ కానీ పెట్ పర్పస్ కానీ సేల్ చేయకుండా అందులో బ్రీడర్ కింద కన్వర్ట్ చేసుకొని ఇంకా ఫామ్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. మనకు ఒక 200 కుందేలు కనుక ఉన్నట్లయితే యావరేజ్గా ఒక 4 పెట్టుకున్నా కూడా ఒక 160 కుందేళ్ళకు 500 కుందేలు అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక 250 జతలు అండి. సింపుల్గా మనకి ఎంత లేదన్నా ఒక ఎవ్రీ 2 మంత్స్కి అనేది ఒక 90,000 అనే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఖర్చులు ఎట్లుంటాయంటే ప్రతి కుందేలకి దానా విషయంలో రోజుకు 1 రూపాయినర అనేది మనకు ఖర్చు వస్తుంది దానాకి. అంటే ప్రతి కుందేలు మీద నెలకి 45 రూపాయలు అండి. ఎవ్రీ 2 మంత్స్కి ఒక ప్రొడక్షన్ యావరేజ్గా ప్రతి కుందేలు మీద 90 రూపాయలు అండి. అంటే 200 కుందేలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఒక 18,000 రూపాయలు అనేది దానా ఖర్చు రావడం జరుగుతుంది. మనకు ఓవరాల్గా మనకు వచ్చే అమౌంట్ ఒక 90,000 వస్తే ఈ 18,000 రూపాయలు అనేది తీసేస్తే మనకు మిగిలేదు ఒక 70,000 లేదా 60,000 వరకు మిగలడం అనేది జరుగుతుంది. అంటే నెలకు ఒక 30,000 అనేది మనకు ఈ రాబిట్ ఫామ్లో 200 కుందేలను పెంచితే ఒక 30,000 అనే ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుందండి.